రంగా, ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత మన దొంగల అసోసియేషన్ కి చాలా పని తక్కువ అయిపోయింది. అవును జంగా, ఆఖరి కడుక్కునే బిచ్చగాడి దగ్గర కూడా కాల్స్ లేకుండా పోయింది. అందరూ అప్డేట్ అయ్యారు మనం తప్ప. మొన్న ఇలాగే ఏటీఎం లోకి వెళ్లి ఏటీఎం మిషన్ దొంగతనం చేశాను. ఆ, నాకు చెప్పకుండా డబ్బులను ఒక్కడే కొట్టేసావా? చెప్పేది పూర్తిగా విను బాబు. తర్వాత తెలిసింది నేను దొంగతనం చేసింది ఏటీఎం మిషన్ కాదు, పాస్బుక్ మిషన్ అని. అప్పుడు అనిపించింది బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుండేదని. ఇదంతా నీ వల్లే అయింది. మా అమ్మ ఎప్పుడో చిన్నప్పటి నుండి చెప్పేది, ఆ కోతి మొహోర్త తిరగద్దు, చక్కగా ప్రార్థన చేసుకో, చదువుకో అని చెప్పేది. ఛే, మా అమ్మ మాట అరసి వినుంటే బాగుండేది. ఈరోజు నీతో తిరిగి ఇలా దొంగలా తయారయ్యాను. క్రికెట్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, నా కన్ను పోగొట్టావు. అప్పుడు బుద్ధి రాలేదు. ఆడపిల్లలు పెట్టుకునే చెవులీలు స్టైలు ట్రెండింగ్ అని చెవులు తగిలించావు. అబ్బాయినా అమ్మాయినా నాకే తెలియట్లేదు. నా అవతారం చూసి అందరూ ఛీ అని అంటున్నారు. మా అమ్మ మాట వినక ఈరోజు నా బ్రతుకు బస్ స్టాండ్ అయిపోయింది. కోతి మొహం పీత మొహం అన్నావంటే కుక్కలు ఇచ్చుకుని కరిపించేస్తాను, జాగ్రత్త. ఏంటి దీనికే ఫీల్ అయిపోతున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ మోతి నేనెందుకు ఏడుస్తాను? మరి ఎక్కడ నుండి ఏడుపులన్నీ? హలో బ్రదర్, ఎవరండి మీరు? నేను ఎవరో మీకు తెలియదా? మాకు పెద్దగా డ్రామా కంపెనీ వారితో పరిచయం లేదండి. నేను డ్రామా కంపెనీలో పనిచేసేవాడిని కాదు, అండర్ వరల్డ్ దొంగలందరికి డాన్ని, నేనే అపవాదిని, ముద్దు పేరు సాతాన్. అంటే మీరు ఏ పని చేస్తా ఉంటారు? ఎవరైనా సంతోషంగా ఉంటే వారి ఆనందాన్ని దొంగలిస్తా, ఎవరైనా కలిసిన్న కుటుంబాల్ని విడదీస్తా, అక్క చెల్లెల మధ్య, అన్న తమ్ముల మధ్య అల్లర్లు లేపుతా, గొడవలు సృష్టిస్తా, చదువుకునేవాడికి ప్రేమ మాయలు పడేసి మోసం చేస్తా. అంతేకాదు, ప్రతి ఒక్కరి లైఫ్ ని డిస్టర్బ్ చేస్తా, కన్ఫ్యూజన్ లో పడేసి కళ్ళు మూసుకుపోయేలా చేస్తా. మరి మీరెందుకు ఏడుస్తున్నారండి? ఇంత బిజీ బిజీగా ఉండే నేను సడన్ గా ఖాళీ అయిపోయా. ఈ మధ్య ఉదయకాలం సాయంకాలం ప్రార్థనలని వాళ్ళు ప్రారంభించారు క్రైస్తవులు. ప్రపంచంలో ఎవరికి భయపడి నేను ప్రార్థించే వాళ్ళంటే భయపడుతున్నాను. వాళ్ళు ప్రార్థన చేసే ప్రతిసారి నాకు నూనెలో వేసి బజ్జీలు వేపినట్టుంటుంది. నీలాంటి వాడిని బజ్జీలు వేపే నూనెలో కాదు, చికెన్ 65 చేసేయాలి నరకంలో పడేసి. మిమ్మల్ని దొంగతనానికి ప్రేరేపించేది నేనే. మేమే దొంగలు అనుకున్నాం, మాకన్నా పెద్ద గజ దొంగ అన్నమాట మీరు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఇప్పుడే మిమ్మల్ని నాశనం చేస్తా. కాబడండి, కాబడండి, కాబడండి. సతానా, యేసు నామంలో పో ఇక్కడి నుండి. చాలా థ్యాంక్స్ సార్, మమ్మల్ని కాపాడినందుకు. సార్, ఎన్నేళ్ళు తెలియక పాడు పనులు చేసుకుంటూ బతికాం సార్. మేం కూడా మారాలనుకుంటున్నాం, మేం కూడా మంచిగా బతకాలనుకుంటున్నాం. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఈరోజే దేవునికి ప్రార్థన చేయండి, మీ పాపాలని ఒప్పుకుని ఆయన దగ్గర పశ్చాత్తాపడండి. ఆయన తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు. అంతేకాదు, ఈరోజు నుండి బైబుల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం, ఆదివారం చర్చికి వెళ్ళడం, ఆన్లైన్లో ప్రార్థనలో పాల్గొనడం, ఇలా చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉండగా మీ జీవితాల్లో కొన్ని రోజుల్లో ఒక తెలియని మార్పు మీరు చూస్తారు. ఓకే సార్. అన్ని డిసార్డర్ చేసేవాడు ఎవరంటే మిస్టర్ సైతాన్. వీడే ప్రపంచం అంతటిని, మానవ జాతిని, ఇంటిని, కుటుంబాలను, మంచిగా ఉన్న కాపురాలను డిసార్డర్ చేస్తాడు, అంటే పాడు చేసేస్తాడు. యవన కుమారుడు మంచిగా పద్ధతిలో బతుకుతున్నాడంటే ఏదో దురాలవాట్లు, దుష్ట స్నేహాన్ని తీసుకొచ్చి ఆ మంచి ప్రవర్తన గల యవనస్తుని క్రమం తప్పించి చెడ్డవాడిగా మార్చేస్తాడు. మంచిగా ఉన్న యవనస్తురాల్ని ఏదో ఆశ చూపించి లోకం వైపు ఆకర్షించుకుని ఆ మంచి గుణాలు కలిగిన యవన కుమార్తెను డిసార్డర్లోకి అనగా తన జీవితాన్ని క్రమం తప్పేలా చేస్తాడు. సాతానుడు ఎవరికి భయపడతాడో తెలుసా? ప్రార్థించేవారు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాడికి భయపడతారు. ప్రార్థించే స్త్రీ అంటే వానికి భయం, వాక్యాన్ని పాటించేవారు అంటే వాడికి భయం. వాక్యాన్ని పాటిస్తున్నావా? అయితే నువ్వంటే వాడికి భయం. అప్పుడే మనం జయించగలుగుతాం.